వకీల్ సాబ్తో డ్రీమ్ ఫుల్ఫిల్ కాదు మా రెస్పాన్సిబిలిటీస్ పెంచింది ప్రతి సినిమా ఇంకా జాగ్రత్తగా ఉండి ఇంకా మంచి సినిమాలు ఎలా తీయాలని ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ సినిమా ఒక రెస్పాన్సిబిలిటీ పెంచుద్ది ఇప్పుడు వేణుకు కానీ నాకు కానీ ఫర్దర్గా చేయబోయే సినిమాల రెస్పాన్సిబిలిటీ అది అంటే ఒక మంచి సినిమా ఇవో ఇలా ఒక అద్భుతంగా తీస్తే దానికి వచ్చే అప్రిషియేషనే మా కిక్ సో ఇవాళ వకీల్ సాబ్తో మళ్ళీ మాకు కిక్ వచ్చింది నెక్స్ట్ చేయబోయే సినిమాలు కానీ కథలు కానీ అలాగే ఆలోచించాలి మేము దీనికంటే ముందు ఒక సినిమా మేము కథ రెడీ చేసుకున్నాం సడన్ గా వకీల్ సాబ్ ముందుకు తెచ్చాం సో వేణుకు నాకు ఒక గ్రేట్ జర్నీ అది అంటే బయటికి చూసే వాళ్ళకు అది తక్కువ అర్థమవ్వచ్చు అంటే మంచి సినిమాలు తీయాలి అని వేణులో కూడా ఒక తపన ఉంటుంది టూ డేస్ బ్యాక్ కూడా మేము అదే మాట్లాడుకున్నాం సినిమాలు తీయొచ్చు మంచి సినిమా అనేది ఏంటి దాన్ని మంచి సినిమాని ప్రజల దగ్గరికి వాళ్ళ సోల్ఫుల్గా తీసుకెళ్ళి దాన్ని కమర్షియల్గా రెండు రీచ్ అయ్యేలాగా చేయడం అది ఈజ్ అ బిగ్ టాస్క్ మంచి సినిమా తీస్తే అప్రిషియేషన్ వస్తుంది మా సినిమా తీస్తే డబ్బులు వస్తాయి ఈ రెండు కలిపి తీయడం అనేది బిగ్ టాస్క్ సో వేణు ఇప్పుడు అదే టాస్క్లో ఉన్నాడు మంచి సినిమాకి కమర్షియల్గా కూడా యాడ్ చేసి ఎలా కొట్టాలి ఇక ఇమీడియట్లీ మేము చేసేది ఐకానేనండి ఎందుకంటే అది మేము ముందు నాకు చాలా బాగా మనసుకు నచ్చిన కథ అది సో వేణు చెప్పిన దగ్గర నుంచి మేము దాన్ని ట్రావెల్ అయ్యాము ఫుల్ ప్లెడ్జ్గా స్క్రిప్ట్ రెడీగా ఉంది కొన్ని అదే అదర్ కారణాల వల్ల వెనక ముందు జరుగుతున్నాయి కానీ మంచి సినిమా అది మేము నమ్మే మంచి కథ మా దగ్గర ఉంది నో ప్రాబ్లం విల్ స్టార్ట్ అది ఆయన పెట్టుకున్నాడు అది మనం పెట్టింది కాదు